ప్రజా సమస్యల మీద ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా మరి ఈరోజు మంచి ఈ 5 రోజులు కూడా మంచి వాతావరణంలో చర్చలు జరిగి మాకు అదృష్టం మొట్టమొదటిసారిగా 88 మంది ఈ సభకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి స్పీకర్ గారు కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మరి ఒక మంచి వాతావరణంలో చర్చలు జరపడం అనేది మాకెంతో ఆనందం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి చూసాం విన్నాం, ఎవరికి ఏ ప్రతినిధికి కూడా ఎక్కడ కూడా విలువ లేకుండా కేవలం 1 మ్యాన్ ఆర్మీగా వెళ్ళటం అనేది మరి అది ప్రజాస్వామ్యానికి గొడ్డల పుట్టిలాగా గత 5 సంవత్సరాలు ఉంది. ఇన్నాళ్ళకి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంది. అయితే చర్చల్లో ఈ 45 రోజులు కూడా శోధించి వైట్ పేపర్స్ ఇచ్చినా కూడా ఇంకా చాలా ఒక అభిమానం అయినా కూడా అది కూడా మరి అది చర్చలో వచ్చింది. అకౌంటబిలిటీ కోసం కూడా మరి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మరి చర్చలో చెప్పడం జరిగింది. అకౌంటబిలిటీ అలాగే ముఖ్యమంత్రి గారికి చాలా క్లారిటీగా ఆఖరికి నేను తప్పు చేసినా కూడా మీరు డెఫినెట్గా శిక్షించాల్సిందిగా అనే మాట నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మరి అందరూ కూడా ఆనందించాల్సిన విషయం. డెఫినెట్గా మా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకి కస్టోడియన్గా ఉంటూ ప్రజల సమస్యల మీద నిత్యం సాల్వ్ చేసుకుంటూ మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మొదటిసారి ఎమ్మెల్యే అయిన నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. ఈ ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము డబ్బులు లేకపోయినా కూడా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల మీద పూర్తిగా సొల్యూషన్ దిశగా అంటే సొల్యూషన్ దిశగా పనిచేస్తాం చేసే ఒక కాన్ఫిడెన్స్ మాకు ఈ సభ క్రియేట్ చేసింది. అయితే ఒక ప్రతినిధిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రతినిధి సభ జరిగిన సమయంలో ఇక్కడ ఉండాలి. ఒక ప్రజాస్వామ్య పార్టీ అయితే డెఫినెట్గా ఏ కండిషన్లో ఉన్నా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ నాయకుడు కానీ 1+10 జగన్మోహన్ రెడ్డి అండ్ +10 ఈ 11 మంది కూడా గైరుహాజరు అవ్వడం వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్ని అవమానించటమే. వాళ్ళకి గత 19-24 మధ్యన వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వంకి సమాధానం చెప్పకుండా పారిపోవటమే. ఈ 5 రోజులు చర్చల్లో అనేకమైన విషయాలు వచ్చాయి. ఆ విషయాలు నిజంగా మరి వాళ్ళకేమైనా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పేవాళ్ళు. సమాధానం ఎగ్గొట్టడం కోసం కొన్ని అబద్ధాలు చెప్పి పారిపోయారనే భావిస్తున్నాం. ఇది వాస్తవం. ప్రజలకి ఎప్పటికీ అకౌంటబిలిటీతో కస్టోడియన్స్గా ప్రజల సమస్యల్ని తీర్చుకుంటూ సమస్యలే లేకుండా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చాలా సంతోషకరం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.